మనం ఊరికి వెళ్ళొచ్చేటప్పటికీ మన గార్డెన్ మనకి కొన్ని కొన్ని సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది కదా. ఎందుకో నేను పెద్దగా సర్ప్రైజ్ ఫీల్ అయింది. చూసారా మన కాస్మస్ అడవిలాగే అడవి లాగా కాస్మస్. సరే పట్టుకో, అదే చెప్తుంటా పడేస్తాను. సరిగ్గా పట్టు, కత్తిరాడు పట్టు. ఇక్కడ ఒక నిమ్మకాయ కూడా ఉంది రాణి, చూసావా? ఒక నిమ్మకాయ సీడ్లెస్ లెమన్. ఈ బంతి పూలు ఇత్తనాలు కోసేయాలప్పా. ఇవి జపోనికా అంటారు. అక్కడ ఒక చెమ్మకాయ ఉంది,
మెత్తగా ఉందా? మరి గట్టిగా రాయలాగా ఉందా? రాయి అయిపోయిందా? మెత్తగా ఉంది. మెత్తగా ఉందా? పోయినా కోసి మెత్తగా ఉంటే కోసి జాగ్రత్త చెట్టిరిగిపోద్ది. కట్ చెయ్యి గిల్లు. ఇంకా పెద్దగా అవుతుంది చాలే. ఇంకా ఇక్కడ ఒక ఆయింది కానీ చిన్నది కదా. ఉసిరి నీకు ఇష్టమని వేసా? చిన్న ఉసిరి అక్కడ ఎప్పుడు కాస్తుంది మరి చిన్న ఉసిరి. విత్తనాలు అయినాయి అంటావా? ఇవి ఏది అబ్బా ఇప్పుడు కాస్తుంది బీరకాయ చూడలేదు. చిల్లు పడిపోయిందా? అవునా? ఇది క్యాబేజీ కట్ చేసేద్దామా? చాలా రోజులే ఇంకా పెరగదేమో రాని. ఓకే ఈ విత్తనాలు అయినాయి అంటావా రాని? ఎదిరిపోతున్నాయి అంటావా ఇవి కాలేదా? ఇదేంటనుకుంటున్నా? బీరకాయా? ఇంకా చూసింది ఎదిగింది కదా. ఏమో ప్రైవేట్ కిటాప్ తిండి ఏమీ బస్సులేరు బస్సులు ఇదేమో మామూలు నేను వేసిన కాకరకాయ నార్మల్ కాకరకాయ. ఇదేమో ఆ కాకరకాయ మేడే మేడే అయింది. ఇంకా కూడా పచ్చిమిర్చింది
పాన్ కూడా ఇది కూడా మయచ్చా ఓకే నేను పడాలి అటు అటుగా మా కమ్మ నన్ను మెల్లగల నల్లగా దాని తప్పు ఇరిగిపోద్ది ఇరిగిపోద్ది కొన్ని నల్లగా ఉన్నాయి కొన్ని ఎర్రగా ఉన్నాయి ఓకే కొన్ని కావాలి కాయలు కదా ఏయో తినేసి ఏయో శుభ్రంగా తింటున్నాయి కాదు పక్షులు బాయ్ బాయ్ గార్డెన్.